పాస్వర్డ్ ఇవ్వండి. అనౌన్స్ చేయమంటారా లేకపోతే కాపీ ఇస్తున్నామమ్మా మనం? క్యాపిటల్ జే, క్యాపిటల్ ఎం అట్ ద రేట్ క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ ఆర్, డాలర్ క్యాపిటల్ ఎం, 22 అండ్ స్మాల్ ఎస్. మళ్ళీ రిపీట్ చేయనా, క్యాపిటల్ జే, క్యాపిటల్ ఎం అట్ ద రేట్ క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ ఆర్, డాలర్ క్యాపిటల్ ఎం, 22 అండ్ స్మాల్ ఎస్. ఇప్పుడు సభని ఉద్దేశించి రిజల్ట్స్ మీద విశ్లేషణ, అదేవిధంగా విద్యార్థులకు, అదేవిధంగా వారి తల్లిదండ్రులకి ఇవ్వబోయే సూచనల మీద మాట్లాడవలసిందిగా గౌరవ మంత్రి వర్యుల గారిని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మార్చి నెలలో జరిగిన, ఈ సంవత్సరం 22లో మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలని ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. సిడి రూపంలో విడుదల చేశాం. ఆ సిడి పాస్వర్డ్ని కూడా మా కమిషన్ గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మొత్తం మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కలిపి ఈ మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలు, ఈ సంవత్సరం మార్చి పరీక్షల్ని ఈ సంవత్సరం మే నెలలో 6 మే నుంచి 25 మే వరకు జరిగాయి. 22 మార్చి ఎగ్జామ్స్ 6 మే నుంచి 25 మే వరకు జరిగాయి. వాటి స్పాట్ వాల్యుయేషన్ కూడా 18వ తేదీ నుంచి 14వ జూన్ వరకు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆ రిజల్ట్స్ని ఇప్పుడు అనౌన్స్ చేశాం. అంటే మే నెలలో జరిగిన ఎగ్జామ్స్ సంబంధించిన, మార్చి సంబంధించిన ఎగ్జామ్స్ మే నెలలో జరిగినాయి. ఆ రిజల్ట్స్ని ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పరీక్షల్లో మొదటి రెండు తరగతి, రెండు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించి 869,059 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీంట్లో 869,059 విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మొదటి సంవత్సరంలో 445,604, అలాగే రెండవ సంవత్సరంలో 423,455 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కాకుండా ఒకేషనల్ కూడా కోర్సు, ఒకేషనల్ కోర్సు కూడా పరీక్షలు నిర్వహించాం. వాటిలో 72,299 మంది విద్యార్థులు ఆ ఒకేషన్లో కూడా వాళ్ళు పాల్గొనడం జరిగింది. మొత్తం టోటల్ కలిపితే 941,350 మంది విద్యార్థులకు వచ్చి మరి మే నెలలో మరి ఎగ్జామ్స్ జరిపామనే విషయాన్ని మరి ఇది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి మొదటి సంవత్సరంలో
445,604 విద్యార్థులు పాల్గొంటే పరీక్షలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తా రాస్తే అందులో 241,591 మంది అంటే 445,604 మంది పార్టిసిపేట్ చేస్తే పరీక్షలో పరీక్షలు రాస్తే పాల్గొంటే అందులో 241,591 విద్యార్థులు వచ్చి పాల్గొనడం జరిగింది శాతం ప్రకారం ఉత్తీర్ణ శాతం ప్రకారం చూసుకుంటే 54% ఉత్తీర్ణత అయ్యారు ఫస్ట్ ఇయర్లో అదే సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికి 423,455 మంది విద్యార్థులు వచ్చి పాల్గొంటే అందులో ఉత్తీర్ణత అయిన వారు 258,499 మంది 449 మంది సెకండ్ ఇయర్లో 423,455 మంది పాల్గొంటే 258,449 మంది విద్యార్థులు పాస్ అయ్యారు దానికి సంబంధించి అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 61% మంది వచ్చి సెకండ్ ఇయర్లో పాస్ అయ్యారు దీంట్లో అంటే మొదటి సంవత్సరం పర్సంటేజ్ వచ్చి 54% రెండో సంవత్సరం పర్సంటేజ్ వచ్చి 61% దీంట్లో మొత్తంలో చూసుకుంటే ఈ రకంగా జరిగింది అదే బాలులు బాలికలు ఇద్దరు కూడా ఇందులో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ బైఫర్కేషన్ మనం చూసుకుంటే ఎవరు ఎక్కువ శాతం మంది పాస్ అయ్యారు పాల్గొన్న వాళ్ళు అనేది చూసుకుంటే మొదటి సంవత్సరం బాలూరులో వచ్చి 49% మంది పాస్ అయ్యారు బాలికల్లో వచ్చి 60% మంది పాస్ అయ్యారు బాలూరులో 49% బాలికల్లో వచ్చి 60% మంది పాస్ అయ్యారు బాలికల్లో అదే రెండో సంవత్సరంకి వచ్చినప్పటికీ 54% మంది వచ్చి బాలురు పాస్ అయ్యారు బాయ్స్ పాస్ అయ్యారు అలాగే గర్ల్స్ చూసుకుంటే బాలికలు చూసుకుంటే 68% మంది పాస్ అవ్వడం జరిగింది అది అంటే అంటే ఈ రెండు చూసుకుంటే ఫస్ట్ ఇయర్లోను సెకండ్ ఇయర్లోను చూసుకుంటే కంపారిజన్ బాలుల కంటే బాలికలే ఎక్కువ శాతం మంది పాస్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక వొకేషనల్ చూసుకుంటే పాస్ వొకేషనల్ చూసుకుంటే వొకేషనల్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ వచ్చి 45% మంది పాస్ అయ్యారు సెకండ్ ఇయర్ వచ్చి 55% మంది పాస్ అయ్యారు సెకండ్ ఇయర్ చూసుకుంటే 55% పాస్ అయ్యారు దీనికి సంబంధించిన ఈ బైఫర్కేషన్ ఎవరు ఎంతమంది నెంబర్స్ ఇవన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్ దీని ద్వారా మీకు ఇచ్చిన ప్రశ్న నోట్లో మొత్తం అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా మీకు ఇవ్వడం నుంచి జరుగుతుంది ఈ విషయాలన్నింటి కూడా జరుగుతుంది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇవ్వండి ఇవ్వడం జరుగుతుంది ఇక జిల్లాల వారీ మనం చూసుకుంటే అత్యధికంగా కృష్ణా జిల్లాలో 75% మంది విద్యార్థులు పాస్ అయ్యారు అత్యధికంగా అలాగే తక్కువగా స్వల్పంగా పాస్ అయిన జిల్లా రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడున్న జిల్లాలో చూసుకుంటే ఇది ఈ లెక్క అంతా కూడా ఎరస్వేలు 13 జిల్లాలు మన లెక్కల్లో ఆ లెక్కలో 26 న్యూ డిస్ట్రిక్ట్స్ కాకుండా ఎరస్వేళ్ళు 13 డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే కృష్ణా జిల్లాలో వచ్చి 72%, అదే కడప జిల్లా చూసుకుంటే 50% స్వల్పమైన జిల్లా వచ్చి 50% వచ్చి కడప జిల్లాలో పాస్ అయ్యడం జరిగింది అలాగే చాలా ఎక్కువగా పాస్ అయిన జిల్లా వచ్చి 72% కృష్ణా జిల్లాలో వచ్చింది అలాగే బాలులు చూసుకుంటే బాయ్స్ చూసుకుంటే అత్యధికంగా కృష్ణా జిల్లాలో 70% మంది పాస్ అయ్యారు మరి అలాగే మన బాలికలు కూడా కృష్ణా జిల్లాలో 72% మంది పాస్ అయ్యారు అత్యధికంగా కూడా అదే కడపలో చూసుకుంటే బాలులు వచ్చి బాయ్స్ 34% మంది ఉత్తీర్ణ శాతం వచ్చి 50% వచ్చింది ఆ 50%లోనూ బైఫర్కేట్ చేసి చూసుకుంటే దాంట్లో 34% మంది మాత్రమే బాలుడు అయ్యారు అదే బాలికలు అయితే 47% మంది బాలికలు వచ్చి పాస్ అవడం జరిగింది అక్కడ ఆ విషయానికి వస్తే ఆ రకంగా పాస్ అవడం జరిగింది మొత్తంలో చూసుకుంటే ఈ రకంగా ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చి
మరి జరిపింది జరిపింది మరి అంద అన్ని కూడా సక్సెస్ఫుల్ గా మరి చేసాం సుమారు 8,69,000 మంది 69,59 మంది వచ్చి మరి దీంట్లో పార్టిసిపేట్ జరిగింది అలాగే ఒకేషనల్ కు వచ్చి 72,299 మంది పాస్ అవడం పార్టిసిపేట్ జరిగింది దాంట్లో వచ్చి ఉత్తీర్ణత శాతం కూడా మీకు ఇందాక చెప్పాను అదే బాలుల్లో అయితే 50 ఫస్ట్ ఇయర్కి అయితే 54 సెకండ్ ఇయర్కి అయితే 61% అయిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది ఈ రకంగా ఇవాళ ఈ విద్యా సంస్థల్లో మన పదవ లాస్ట్ టైం 10th క్లాస్ రిజల్ట్స్ కూడా ఇచ్చాము ఇప్పుడు వచ్చి ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఈరోజుతో ప్రకటించడం జరిగింది ఇవాళ ఈ సందర్భంగా కూడా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము సీడీలు కూడా మరి అందరికీ కూడా రీచ్ చేశాము అందరూ ఆన్లైన్లో ఈ రిజల్ట్స్ తాలూకు ఫలితాలని మీరు ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు అని చెప్పి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులని అందరినీ కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అది చెప్తుంది ఇంకా ఈ సందర్భంగా ఎవరైనా పేపర్ వెరిఫికేషన్ చేసుకుందాం అనుకున్నా అలాగే సప్లిమెంటరీకి వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకుందాం అనుకున్నా మొదటి 2 సంవత్సరాల విద్యార్థులందరూ రీకౌంటింగ్ మరియు వారు రాసిన జవాబు పత్రాలని స్కాన్ చేసిన పత్రాలని రీవెరిఫికేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు అది జూన్ 25వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు దానికి వెసులుబాటు ఇచ్చాం దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చాం దానికి ఏంటి మొదటి సంవత్సరం 2వ సంవత్సరం సంబంధించి రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ఆ రెండింటికి ఈ నెల జూన్ 25 నుంచి జూలై 5వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అలాగే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రతిరోజు 2 సెషన్స్లో నిర్వహించున్నాం ఉదయం 9 నుంచి 12 వరకు మధ్యాహ్నం 5:30 వరకు మరి రోజు 2 సెషన్స్లో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 10 రోజు మరి జరగబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అది దీన్ని కూడా మరి విద్యార్థులందరూ కూడా మరి ఎవరైతే ఈ సప్లిమెంటరీ రాద్దాం అనుకున్నా లేదు రీకౌంటింగ్ని వచ్చి చేసుకుందామన్నా రీవెరిఫై చేసుకుందాం అనుకున్నా మరి ఈ అవకాశాన్ని వచ్చి సద్వినియోగం చేసుకోవాలని చేసుకోవచ్చని మరి ఆ అవకాశాన్ని తెలియజేస్తున్నాం మీ ద్వారా పేరెంట్స్కి పిల్లలకి అందరికి విద్యార్థులందరికీ కూడా అది ఇంకా కావాలి ఇన్ఫర్మేషను ఫస్ట్ ఇయర్ని కామన్ పాస్ చేసాము తర్వాత వచ్చి అవును ఫస్ట్ ఇయర్ పాస్ అందరికీ 35 మార్క్స్ వస్తాయి దాని పోటీ బెటర్మెంట్ రాసుకొని ఏ మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ ప్లస్ మన రాసిన మార్క్స్ కలుపుకొని దాంతో చేసి డిక్లేర్ చేస్తున్నాం రాయన్ వాళ్ళు 35 ఇవి కలుపుకొని చేస్తాం అంతే కదా అంతే ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో వచ్చిన మార్కులు ఫస్ట్ ఇయర్లో వచ్చిన యావరేజ్ మార్కులు 35 కలుపుకొని చేస్తారు పర్సెంట్ రాష్ట్రంలో ప్రధాన జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పాం కదండి ప్రధాన జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పాం కదా అది స్పెషల్గా స్పెషల్ కోచింగ్ దీనికి పొందా పెట్టమ్మా గవర్నమెంట్ కళాశాలలో ఎవరైతే విద్యార్థులు మళ్ళీ సప్లిమెంటరీ రాసుకుందామని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్ కూడా మనం వాళ్ళ గురించి గవర్నమెంట్ కాలేజీలో పెడతాము ఆ డేట్లు కూడా అనౌన్స్ చేస్తాం వాటికి కూడా ప్రైవేటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ కాలేజెస్లో పాస్ పర్సెంటేజ్ ఏమైనా సపరేట్గా ఉన్నాయా
ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ ఇది కూడా ఇందులో అన్ని మొత్తం పరిశ్రాశ్రమ తాలూకా 8,63,59 మంది ఉంది. మీకు వచ్చి ఆ సాగ్రిగేషన్ కావాలా ప్రైవేట్ గవర్నమెంట్ కావాలనుకుంటే మరి అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మళ్ళీ రేపటికల్లా ఇస్తాం అవి కూడా. సార్ ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ 54% ఉండడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? అవి ఎలా చూడండి, మేము అంతవరకు పరీక్షలు వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, వాళ్ళ తాలూకా ఉన్నది ఎలివేషన్ అంతవరకు ఉంది, అంతే వచ్చింది. దాన్ని ఏకంగా ఇంతకుముందు కూడా అంతే వచ్చింది, పర్సెంటేజ్ ఎక్కువ రాలే, సేమ్ అలాగే ఉంది. ఏంది ఒకటమ్మా ఈ పరీక్షలు అనేవి? పరీక్ష అంటే పేరే పరీక్ష అంటే ఏంటి? మనం ఇంతవరకు చేసిన ప్రక్రియ అంతటి మీద వచ్చి ఒకరోజు వచ్చి పరీక్ష పెట్టి ఎంతవరకు మనం చదువుకున్నాము, ఎంతవరకు చేస్తాము, అది కానీ లేకపోతే ఇంకొకటి కానీ దానికి ఒక టెస్ట్ పెడతారు. దాన్ని వచ్చి ఏ రోజు చూస్తాము నువ్వు ఆ ప్రీవియస్ డేస్లో నువ్వు ఎంత దాని మీద నీకు స్టడీ చేసావు, ఎంతవరకు నువ్వు తీసుకున్న ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యావు, అవన్నింటినీ కోడికి చేసేదే పరీక్ష, దానికి ఆన్సరే పరీక్ష. మీ ఉద్దేశం, మీ ఉద్దేశం మీ కవిత్వం చెప్తే నేను చెప్తాను మీరు ఏమనుకుంటున్నారు. గత 3 ఏళ్ల క్రితము ఫలితాల పర్సెంటేజీలు బాగా వచ్చాయి, 3 సంవత్సరాల నుంచి తగ్గాయి అంటే ఎక్కడ ప్రమాణాలు? ప్రభుత్వ లోపమా, టీచింగ్ లోపమా, కోవిడ్ ఎఫెక్టా అనే దాని మీద కన్ఫ్యూజన్ కి మీరు క్లారిటీ ఇస్తారని. అది ఇది మీకు మీకు ఒకసారి ప్రీవియస్ అని చెప్పిదా తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారా మీ అందరూ? 2017లో పర్సంటేజు 64% ఫస్ట్ ఇయర్, 2018లో వచ్చి 62%, 2019లో వచ్చి 60%, 2020లో వచ్చి 59%, లాస్ట్ ఇయర్ వచ్చి 100% అందరూ పాస్ చేస్తాం, ఈ సంవత్సరం వచ్చి 54%. ఓకే, ఇంకా సెకండ్ ఇయర్కి వస్తే 2017లో 73%, 2018లో 69%, 2019లో 68%, 2020లో 59%, 2021లో 100%, అంటే పాస్ చేస్తాం అందరు. నేను ఈ సంవత్సరం వచ్చి 61% ఇది. సార్ అంటే లాస్ట్ 5 ఇయర్స్ మీరు చెప్పిన రిజల్ట్ చూసుకున్నట్లయితే పర్సంటేజ్ అనేది క్రమంగా స్టాండర్డ్స్ తగ్గుతున్నాయనా ఎలాగ అర్థం చేసుకోవాలి? స్టాండర్డ్స్ తగ్గడం అనేది అప్పటి నుంచి వచ్చింది, ఇప్పుడు స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి ఈ సంవత్సరం నుంచి. ఈ సంవత్సరం నుంచి ఈ పర్సంటేజ్ చూసుకుంటే స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఈ ఈ పేపర్ చూసుకుంటే. మరి నాకు నాకున్న అవగాహనకి మరి మీరు ఒకసారి చూస్తే మీకు నేను చెప్పిన లెక్కంతా మీ చేతిలో ఉంటే అప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా అనేది మీకు మీకు అర్థమవుతుంది. వరుసగా తక్కువ వస్తుంది, ఇప్పుడు మళ్ళీ రేజు పెరుగుతుంది. ఆ పిల్లలకు వచ్చి అలా కావాల్సిన కోచింగ్ క్లాసెస్, అలాగే స్పెషల్ క్లాసులు అన్నీ పెట్టుకుని వాళ్ళు టీచింగ్ అనేది పెరపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. చూసుకోపిల్ మాల్ ప్రాక్టీస్ తగ్గిస్తే మాల్ ప్రాక్టీస్ కానీ ఎంకరేజ్ చేస్తే ఎంత పర్సెంట్ వచ్చేస్తుంది? ఒకటమ్మా విద్య మీ అందరినీ నా తాలూకా రిక్వెస్ట్ అంటే మీ అందరికీ, ముఖ్యంగా మీడియా మీ అందరికీ, సరే ఏ మీడియా ఉందా, ఎవరున్నారా, ఏటని పక్కన పెడితే ఓవరాల్గా మేము అందరినీ కోరుతుంది ఏంటంటే విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధతో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో విప్లవంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విద్యని మరి ఈ రాష్ట్రంలోనే దేశంలో అత్యున్నతగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడికి పోయిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఒక ప్రత్యేకంగా యూనిక్గా ఉండాలనే ఒక నిశ్చయంతో కొన్ని రిఫార్మ్స్ చేశారు, అది మా అందరూ కూడా తెలుసు చేస్తున్న విషయాన్ని. సరే స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, దాన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి, దాన్ని తట్టుకొని అటు విద్యార్థుల తాలూకా మనోస్థైర్యాన్ని కానీ తల్లిదండ్రుల తాలూకా మనోస్థైర్యం కానీ ఎక్కడ చదవకుండా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆ కళాశాలలు కానీ లేకపోతే స్కూల్స్ కానీ ఆ వాతావరణాన్ని సృష్టి మంచి వాతావరణాన్ని కల్పిస్తూ ఇవాళ
సిబిఎల్ కార్యక్రమాలు జరుగుతున్న విషయం మనకు తెలుసు. ఇంగ్లీష్ మీడియం కానీ సిబిఎల్ సిలబస్ కానీ లేదు, ఫౌండేషన్ కానీ ఫౌండేషన్ ప్లస్ కానీ లేదు, మూడో తరగతి నుంచి 8వ తరగతి వరకు కానీ లేదా 3 నుంచి 10కి కానీ లేదా 10వ తరగతి నుంచి 12వ తరగతి కానీ అన్నిటినీ కూడా అప్గ్రేడేషన్ చేస్తూ కావాల్సిన సిబ్బందిని అవసరమైన సిబ్బందిని నియమించుకుంటూ ఎక్కడ ఏ విధమైన మరి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా సమాచార లోపం లేకుండా టైం టు టైం మానిటరింగ్ చేస్తూ ఇవాళ కార్యక్రమాన్ని రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అనే విషయాన్ని చెప్పడానికి గర్వపడుతున్నాం. నాడు నేడు కార్యక్రమం కానీ లేదు తీసుకుంటున్న ఫౌండేషన్ స్కూల్స్ తాలూకా కార్యాచరణ కానీ లేదు ఇప్పుడు ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇంతకుముందు పేపర్లో మీరు చూశారు. అయినా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను, రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో 2 10+2 అంటే హై స్కూల్స్ అప్గ్రేడేషన్ చేసి 12వ తరగతి వరకు ఉండాలనే ఉద్దేశంతో 2 జూనియర్ కాలేజీలు ప్రతి మండలం ఉండాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కాలేజీలు చూస్తే 679 మండలాలు ఉంటే అందులో ఉన్నవి 474 జూనియర్ కాలేజీలు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి. అంటే కొన్ని మండలాల్లో అసలు లేవు, కొన్ని మండలాల్లో 2 ఉన్నాయి, కొన్ని మండలాల్లో 3 కూడా ఉన్నాయి, కానీ కొన్ని మండలాలు అయితే అసలు 0 ఉన్నాయి. అలా కాకుండా యూనిఫామ్గా 679 మండలాల్లో 2+2 జూనియర్ కాలేజీలు ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఆ నేపథ్యంలో మా విద్యాశాఖ మరి దీని మీద సమీక్షను చేసి వర్కౌట్ చేసి మా సుమారు 1358 కళాశాలలు ఆ లెక్కపట్టి చూసుకుంటే ఇంటూ 2 వేసుకుంటే అన్ని కళాశాలలు ఈ రాష్ట్రంలో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం చేశాం. ఇందులో ప్రతి మండలానికి ఒక కళాశాల వచ్చి కో ఎడ్యుకేషను బాలురు బాలికలు కలిపి చదువుకునే కళాశాల ఒకటి ఎక్స్క్లూజివ్గా డెడికేటెడ్గా బాలికల కోసం ఒక కళాశాల ఉండాలనేది ప్రభుత్వం తాలూకా నిర్ణయం, ఇది విధానం. ఆ నేపథ్యంలోనే మరి మొత్తం 1358 కళాశాలలు ఉండాలని మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో 474 కళాశాలలు ఎగ్జిస్టింగ్ కళాశాలని మరి మైనస్ చేసుకుంటే ఇంకా మనకి 884 కొత్త కళాశాలలు ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం ప్రకారం పెట్టవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే 10వ తరగతి హై స్కూల్స్ ఉన్నాయో ఆ హై స్కూల్స్లో ఇంకో +1 అంటే 11వ తరగతి 11th క్లాస్ని అక్కడ ఈ విద్యా సంవత్సరం నుంచే మరి ప్రారంభిస్తున్నాం. ఇంతకుముందు అలా ప్రారంభించి ఈ 884 కళాశాలలోనూ మరి ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను, చాలా సంతోషిస్తున్నాను కూడా. ఎందుకంటే విద్య మీద ముఖ్యమంత్రి గారు తీసుకున్న శ్రద్ధ నిర్ణయం దీన్ని బట్టి మీకు అందరికీ కూడా అవగతమవుతుంది. ఇంకా ఈ కార్యాచరణలో అక్కడక్కడ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ప్రారంభం చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కొన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మా విద్యాసంఘం మా అధికారులు మా స్పెషల్ కానీ మా కమిషనర్ కానీ లేదు మా అధికారులు అందరూ కూడా సమయంతో మా కింద ఉన్న జిల్లా స్థాయి అధికారులు మా జోన్లో ఉన్న మా ఆర్జీలు అందరూ మా ప్రతి ఒక్కరూ మ్యాపింగ్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా మరి కార్యక్రమాన్ని పరిరక్షిస్తూ చేస్తున్నాం. ఈ విద్యా సంస్థల నుంచే ఈ కళాశాలలు ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి తా తల్లిదండ్రులకి ప్రధానికానికి తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వం తాలూకా కమిట్మెంటు.
చెప్పండి. ఫలితాల ప్రకారం చూసినట్లయితే ముఖ్యమంత్రి గారు ప్రాతిపదికన కడప జిల్లా నిలుస్తుంది, విద్యాశాఖ మంత్రి ఉన్న మీ జిల్లా లాస్ట్ సెకండ్ లో వీటి బలోపేతం విద్యాశాఖ మంత్రి బలోపేతం మీ విద్యాశాఖ మంత్రి విజయనగరంకిను ముఖ్యమంత్రి వచ్చి కడప జిల్లాకి కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రం ఒక యూనిట్. ఇంతకుముందు 13 ఇప్పుడు 26 26 జిల్లాలో అభివృద్ధి, 26 జిల్లాలో కూడా బాగా చదువుకోవాలని, అభివృద్ధి చెందాలని, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని మా ఆలోచన సార్. మా ఆప్రంగా ఉంటాను తప్ప. సరే, ఎక్కడైతే ఇప్పుడు ల్యాబ్స్ వచ్చిందో, ఎక్కడైతే తక్కువ వచ్చాయో, రాబోయే సంవత్సరంలో ఆ తక్కువ రావడానికి కారణాలు ఏంటో మేము విశ్లేషించుకొని అక్కడ అవసరమైన చర్యలు తీసుకొని ఇంకా వచ్చే సంవత్సరానికి మరి మరు జిల్లాగా ఉండడానికి మా ప్రభుత్వం ఆ వంతు ప్రయత్నం చేస్తుంది. నాట్ ఓన్లీ రెండు జిల్లాలు కాదు, అన్ని జిల్లాల్లో. సార్ ఇప్పుడు మీరు సార్ 884 హై స్కూల్స్ని కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా చెప్పారు ఈ విద్యా సంవత్సరం నుంచి. దానికి సంబంధించిన స్టాఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే దానికి సంబంధించి మనం గ్రూప్స్ అంటే బైపీసీ కానీ ఎంపీసీ కానీ లేకపోతే ఎంఈసీ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు లెక్చర్ సంవత్సరం అవుతారు, దాన్ని ఏ విధంగా రిక్రూట్ చేయబోతున్నారు, దానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ఉన్న వాళ్ళని ఉపయోగించుకుంటాం, అవసరమైతే రిక్రూట్ చేస్తాం. దాని సింపుల్, ఇంకా దాని గురించి పెద్దగా ఆలోచించవలసింది, దానికేమి ఏది చర్చించవలసిన విషయం లేదు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో, మీరు మండలానికి 2 కాలేజెస్ ఉన్న చోట ఒకటేమో ఎడ్యుకేషన్ కో ఎడ్యుకేషన్, రెండోదేమో ఓన్లీ గర్ల్స్ కని చెప్పారు. కానీ మండలానికి ఒకటే ఉన్న చోట కూడా గర్ల్స్ కింద మార్చారు, దానివల్ల బాలు రిబ్బన్ కూడా. ఆ విషయం ఇది కాదు, ఆ విషయం కూడా మా దృష్టికి వచ్చింది. మేము 25 కాలేజీలు మార్చడం జరిగింది, అక్కడక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అవన్నీ కూడా మళ్ళీ రివ్యూ చేస్తున్నాము, అవసరమైన దగ్గర మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తాం. అవసరమైన దగ్గర మార్పులు చేర్పులు చేస్తాం. ఇవన్నీ కూడా ఈ అడ్మిషన్స్ 1 వీక్ 10 డేస్ లోపలే జరుగుతాయి. ఏంటండి సార్ కొత్త డిఎస్సీ ఎలా ప్రకటించబోతున్నారు సార్? ఈ రమణ అండి ఇంకున్నారు. అవును, ఇవి అవును, ఏవైతే ఎగ్జిస్టింగ్ కాలేజీలు 474 ఉన్నాయో దాంట్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వీటి ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తూ వీటిని కూడా మా టార్గెట్ అనేది ఉంటే దానికోసం మనం ముందుకెళ్తాం. మనం జూలై 1 నుంచి చేయాలనుకున్నాం, వీటి కూడా జూలై 1 నుంచే చేయాలనేది తర్వాత దాన్ని స్పీడప్ చేసుకుని ముందుకెళ్తాం. దానికి కావాల్సిన ఇందాక సోదరుడు అడిగిన లెక్చర్స్ తాలూకా రిక్రూట్మెంట్లు లేకపోతే ఎలా ప్రమోషన్సా రిక్రూట్మెంటా, మాకు విధానం ఉంది, మాకు ఆలోచన ఉంది, దాని ప్రకారం ముందుకెళ్తాం. దాంతోపాటు చేయాలని చూస్తాం. ఏదైనా ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఒక 2 రోజులు 3 అటా ఇటా అని కాకుండా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు 10th క్లాస్కి సంబంధించి రిజల్ట్ ప్రకటించిన తర్వాత ర్యాంకులు ప్రకటించకూడదు ప్రైవేట్ కాలేజెస్ కానీ లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ కానీ అని చెప్పారు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ఉండబోతుందా? ఆల్రెడీ ఇచ్చాము మేము సేమ్, 10th క్లాస్కి ఏ నిబంధనలు అయితే పెట్టామో ఇంటర్మీడియట్ తాలూకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా క్లాస్ ప్రైవేట్ కళాశాలలు అదే విధమైన విధానాన్ని వాళ్ళు కూడా పాటించాలి తప్ప దాన్ని డివైడ్ అవ్వడానికి లేదు, దానికి కూడా స్పెషల్గా నేను ఇచ్చాము. డిఎస్సి గురించి సార్ అవి మైక్ ఆవిడకి ఇచ్చవచ్చు కదా, నీకెందుకు చెప్తా చెవులో. డిఎస్సికి సంబంధించి ఏమైనా ప్రకటన చేయబోతున్నారు సార్ త్వరలోనా? ఇదండి డిఎస్సికి సంబంధించి సార్, డిఎస్సి ముందు టెట్ పెట్టాము, ఎగ్జామ్ అయిన తర్వాత అవసరమైతే అది కూడా చేస్తాము. ఏంటండి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలో చేరాలా ప్రైవేట్ కాలేజీలో చేరాలని సందిగ్ధంలో ఉన్నారు సార్. ఎందుకంటే అంటే ప్రైవేటు అంటే ప్రభుత్వం కంటే ప్రైవేట్ ఏదో మెరుగ్గా ఉందని, అట్ ద సేమ్ టైం మీరు కార్పొరేట్ కాలేజీని ఏమైనా నియంత్రించి ప్రభుత్వ కాలేజీలో చేరికలు పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఆ దిశగా ఏమైనా పిలిపిస్తున్నారా గవర్నమెంట్? ఒక్క విషయం చెప్తాను, నేను ఏ పిలిపించినా పిలిపివ్వకపోయినా తండ్రి అనేవాడు నా కొడుకు బాగా చదువుకోవాలి, నా కొడుకు బాగా అభివృద్ధిలో రావాలి, పక్క స్టూడెంట్తో కాంపిటేటివ్గా ఉండాలి,
కలెక్టర్ అవ్వాలి, ఎస్పీ అవ్వాలి, ఏదో పెద్ద కార్పొరేట్ కంపెనీ సీఈఓ అవ్వాలి, లేదా అమెరికా చదువుకోవాలని కోరుకుంటాడు. ఆ నేపథ్యంలో ఆ తండ్రి విను మరి అన్నమాట, ఆ నేపథ్యంలో ఆ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయవలసిన బాధ్యత పాలించే ప్రభుత్వాలకు ఉంది. మనం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే ఆ తర్వాత తండ్రి ఆ కుర్రవాడిని ఎక్కడ జాయిన్ చేయాలా, ఆ పిల్లవాడు ఎక్కడ చదువుకోవాలనేది వారి పరిగు. ఆ నేపథ్యంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గత సంవత్సరం వరకు ఈ రాష్ట్రంలో స్కూల్స్లో తీసుకుంటే, హై స్కూల్స్లో తీసుకుంటే, ప్రైవేటు గవర్నమెంట్ తీసుకుంటే 38-65% ఉండేది. 38% వచ్చి గవర్నమెంట్ కళాశాలలో, గవర్నమెంట్ స్కూల్స్లోనూ, 65% వచ్చి ప్రైవేట్లో ఉండేది. ఇప్పుడు ఏమైంది, 40% వచ్చి ప్రైవేట్కి వచ్చింది, 60% వచ్చి గవర్నమెంట్కి వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది, గవర్నమెంట్ కళాశాలలో ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, లేకపోతే తీసుకుంటున్న చర్యల వల్ల, టీచింగ్లో కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ పేరెంట్స్ వచ్చి మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది, ప్రైవేట్ కళాశాల కానీ ఎందుకు ఇంత డబ్బుని వాళ్ళకి పోసి మన కష్టాలు ఎందుకు వాళ్ళు ప్రభుత్వం మా కోసం ఆలోచన చేస్తున్నప్పుడని వాళ్ళందరూ అటు వచ్చారు. అది మనం కల్పించాలి తప్ప, ఊరుకునే పేపర్లో యాడ్లు ఇచ్చుకొని 10 చంద్రబాబు నాయుడులోకి వచ్చి ఊరికా డబ్బాలు కొట్టుకుంటే అది జరగదు. అక్కడ యూనిక్గా కనిపించాలి కంటికి. ఇవాళ నిన్న మనం మీరు చూశారు, ఒక వారం రోజుల కింద ఈ ప్రభుత్వం ప్రతిష్టాకరమైన ఒక ఎంఓయు చేసుకుంది బైజూస్ కంపెనీతో. 4th class నుంచి 8th class వరకు ఏదైతే ఆంగ్ల మాధ్యమంలో నుంచి ఇంప్రూవ్ చేస్తూ మనకున్న ఆ సబ్జెక్ట్ని కోర్స్ని కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ బాగా ఆంగ్లంలో మాట్లాడే విధానాన్ని అన్నింటినీ కూడా ఫ్రీగా ఉచితంగా, ఏదో ప్రతిపక్షాలు చెప్తున్నట్లు డబ్బు ఇచ్చుకోవాలే, ముఖ్యమంత్రి గారు డావోస్ వెళ్తే అక్కడ చైర్మన్ బైజూస్ చైర్మన్ వచ్చి అక్కడ ఆయన కలిసిన తర్వాత వాళ్ళిద్దరు తాలూకా మాటల్లో ఇంటరాక్షన్లో వీరితో అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కోరితే ఆయన నుంచి సిఎస్ఆర్లో ఫ్రీగా వచ్చి 35 లక్షల మంది పిల్లలకి ఉచితంగా ఆ కంటెంట్ వచ్చి 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇవ్వడం ఇస్తారని చెప్పి ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారం మనం వచ్చి దాన్ని ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. రేపు క్లాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ 4th class పిల్లలకి ఆ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న యాప్ల్లో, వాళ్ళకి ఉన్న అవకాశం ఉన్న ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆ ఫోన్స్లో కానీ, లేకపోతే వాళ్ళ ట్యాబ్ల్లో కానీ అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. దాంతో ప్రభుత్వం ఇంకో అదనంగా ఇంకో నిర్ణయం తీసుకుంది, రేపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి, లేకపోతే ఇంకా అది టైం ఇంకా డిసైడ్ చేయలేదు, 8th class నుంచి 8th class పిల్లలందరికి కూడా 8th, 9th, 10th ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని వచ్చి ట్యాబ్స్ మేము ప్రభుత్వం ఇచ్చి, అంటే 8th class పిల్లల కంటే చదువుతున్న స్టూడెంట్స్ సుమారు 450,000 పిల్లలు ఉంటారు, వాళ్ళకి ట్యాబ్లు మనమే కొనిచ్చి దాంట్లో 8th class వచ్చి ఆ కంటెంట్ స్టార్ట్ అయితే 9th class వచ్చి మళ్ళీ అదే సేమ్ ట్యాబ్ మళ్ళీ వాళ్ళకి, అంటే ప్రతి సంవత్సరం 8th class చదువుతున్న పిల్లలు ఎవరైతే ఈ రాష్ట్రంలో జాయిన్ అవుతారో ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళందరికీ ట్యాబ్స్ వచ్చి కొనిపి ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేసి ఈ కంటెంట్ వచ్చి వారికి ఇచ్చి వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా విధానంలో మార్పులు. మళ్ళీ అవన్నీ కూడా క్లాస్ రూమ్స్లో, మరి డిజిటల్ క్లాస్ రూమ్ మరి జరగాలంటే అవన్నీ కూడా చేయాలంటే క్లాస్ రూమ్స్లో టీవీలు అవసరం, స్క్రీన్స్ అవసరం అనేది కూడా డిస్కషన్ వస్తే ముఖ్యమంత్రి గారు అవసరాన్ని మేరకు ఆ కళాశాలలో అవి కూడా ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా 1x1 చేసుకెళ్తుంటుంటే ఆ ఇంప్రూవ్మెంట్స్ వస్తుంటాయి. ఏది చేసినా వేరెత్తి తప్పని చూపెడుతుంటే ఆ కార్యక్రమం జరగదు. అందుకు నేను మాట్లాడుతుంది ఫ్రీగా, అందులో 10 సంవత్సరాలు కోర్టు చేయలేదు, 8 సంవత్సరాలు ఇస్తారు ఒకసారి ఆటోమేటిక్ వస్తుంది 4th నుంచి 8th వరకు. మా ప్రభుత్వం ఎంఏఓలు అయితే అది లేదు, లేదు
ఎయిత్ క్లాస్ నుంచి నేను చెప్పింది. ఇప్పుడు నువ్వు అడుగుతుంది యాడ్ చేస్తున్నావు దానికి, నేను చెప్పలేదు కదమాట. మరి ఇంకా లే అందులో అర్థం అదే కదా, మళ్ళీ దాన్ని ఎందుకు ప్రత్యేకించగలను నన్ను. సార్, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు, దాని నియంత్రణకి మీరు తీసుకునే చర్యలు ఏంటి సార్? అంటే ప్రైవేట్ కళాశాల ఇందాక ఆయన చెప్పాడు కదా, బాగా చదువుకున్నాం బాగా చేస్తానంటే ఏ ఫీజు వసూలు చేసినా తల్లిదండ్రులు, నేను నా రిక్వెస్ట్ ఏంటంటే వారితో డేట్గా ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, దయచేసి ఇందులో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది ఆ పిల్లవాడి తాలూకా అభ్యున్నతికి, ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది, చేయండి చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. బోధనా సిబ్బంది ఎందుకు ఎందుకు ప్రైవేట్ కళాశాలకు వెళ్ళడం, వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద ఫీజు వచ్చి ఎక్కువ వసూలు చేసుకున్నానని చెప్పి వాళ్ళ మీద వచ్చి దండెత్తడం. నిన్న కూడా నన్ను ఇవాళ టీవీ పేపర్లో రాశారు నాకు, ఎస్ఎఫ్ఎస్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి నా వచ్చి నారాయణ కాలేజీలో ఎక్కువ ఫీజు వసూలు చేస్తారండి, చైతన్యలో ఎక్కువ చేస్తారండి, మీరు వచ్చి అరెస్ట్ చేసేయండి వాళ్ళని అని చెప్పి. అరే బాబు, నా దగ్గర ధనా అందరు చెప్పే బదులు మరి వెళ్ళి ఆ స్కూల్ ముందు ధనా చేయబాబా ఎందుకు వసూలు చేస్తున్నామని అప్పుడు నేను చర్య తీసుకుంటాను. ఆ పని చేయమంటే మీరు దాన్ని వచ్చి మంత్రి ఇలా చెప్పాడు అని నేను నా తాలూకు ఆలోచన ఏంటి, ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ ఎందుకు వెళ్ళాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి సార్? అంటే మా దగ్గర వచ్చి నీకు అకామిడేషన్ లేకపోతే అనుకున్నాను, ఎంతమందికి మేము వచ్చి సీట్స్ ప్రొవైడ్ చేయలేకపోతే, లేదు అనుకున్న ఆ స్టాండర్డ్స్లో మేము చేయలేకపోతే దెన్ ఈ ప్రభుత్వం వచ్చి ఏమేమి చూడట్లేదు, మాకు నిరసన చేసింది, మాకు అవకాశాలు లేవు అనవసరం. ఇది కమిట్మెంట్ ఉంది ప్రభుత్వం, ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, ఇది సార్ పట్ల ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ఈ లెక్కన ప్రైవేట్ కాలేజీల మీద మీకు నియంత్రణ ఉందా లేదా? నియంత్రణ ఉందా లేదా? ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలో ప్రతి దాని మీద నియంత్రణ ఉంటుంది, కానీ దానికి కొన్ని హద్దులు కొన్ని హక్కులు ఉంటాయి. ఏ దేని మీద నీ మీద ఉంటుంది నా మీద ఉంటుంది రాష్ట్రానికి, రాష్ట్రంలో ఫండమెంటల్ రైట్స్లో చూసుకుంటూ కాన్స్టిట్యూషన్ అయితే పక్కన పెడితే ప్రతి దాని మీద ఉంటుంది నియంత్రణ లేదని నాకు లేదు. నువ్వు ఏదైనా టెలికాస్ట్ చేస్తే నా ఇష్టమంటే అవ్వదు, కాబట్టి నియంత్రణ ఉంటుంది, కానీ ఆ నియంత్రణకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఏదండి ఇవన్నీ? ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆ మాత్రం అది కూడా ఫుల్ఫిల్ చేస్తాం, అది చేయకపోతే దానికి అర్థమే లేదు, అది చేయకపోతే అది దానికి అర్థమే లేదు కదా. ఇప్పుడు ఆయన చెప్తున్న దానికి ఛాలెంజ్గా తీసుకున్నా ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తే కదా ఆ ఛాలెంజ్ నేను అడ్రస్ చేసినట్టు, నేను తీసుకున్నట్టు చేస్తామని వెయిట్ నెక్స్ట్ ప్రెస్ మీట్ అడగడం తెలుస్తుంది మీకు. చెప్పండి, మేమే అయ్యో బయ చూసేయండి. ₹500 కోట్లు ఎంఏ అయిందా? మరి నాకు తెలియదు, నా మినిస్టర్గా మరి నీకు తెలిసేటో మీకు, ఐ డోంట్ నో. రఘురామకృష్ణనాథ్ గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఎవరో పెడితే నేను స్పందిస్తానండి, నేను కన్సర్న్ మంత్రిని, ఓ బాధ్యత కల మంత్రిని, అందులో పాల్గొన్న జరిగిన ఆ ప్రక్రియలో నేను భాగస్వామిని. నేను కాదని చెప్తున్నప్పుడు ఎవరో చెప్పిందని నేను అలాగే బాధ్యుడిని పద్యానికి ఇస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు బై జ్యూస్ కాదు అది జగన్మోహన్ రెడ్డి జ్యూస్ అని. అలా బై జ్యూస్ అంటే తెలిస్తే ఆ మాట ఆడేవారు కాదు, అందుకే చెప్పారు అదే అదేమి ఎల్టీలో తయారైన పాలతో తయారు చేసిన జ్యూస్ కాదు, దానికి ఎలివేషన్ ఉంది సుమారు 150 మిలియన్, 150 మిలియన్ పిల్లలు వచ్చి దాంట్లో వచ్చి సబ్స్క్రైబర్ ఉన్నారు. మన ఇంట్లో మన పిల్లలు కూడా దాని ఆ కంటెంట్ చూస్తున్నారు ఆ యాప్లను. అందుకే బాబు నీ మనడు ఏం పేరు అంటారు, ఏవాంకుశం అంత పేరు పేరండి, దేవాంకుశం అడగండి తెలుస్తుందని చెప్పాను, అవునా కదా? మరి ఇప్పుడు అలాగే ఇంకెవరు అడిగినా సరే ₹500 కోట్లు ఎక్కడ ఇచ్చేస్తామండి? ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, ఎయిత్గా స్టాప్స్ ఇస్తున్నాము, కానీ దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, అంతేగాని డైరెక్ట్గా ఇదేమి రాచరికమైతే నా జోబులో తీసా జోబులో ఇచ్చేయడానికి అవదే కాదు. ఇది ప్రజా డెమోక్రసీ ప్రభుత్వంలో దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, కొన్ని ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియ ప్రకారమే ఏదైనా జరుగుతుంది. ఏదైనా సరే
ఫైనల్గా మీరు చెప్పిన దానికి బైజూస్తో మనం జరిగిన ఒప్పందం 35 లక్షల మంది పిల్లలకి 4వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉన్న పిల్లలందరికీ ఏదైతే కంటెంట్ ఉందో అది ఆ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా వాళ్ళు ఉచితంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు వాళ్ళకి కృతజ్ఞతలు. ట్యాబ్లు కాదు ల్యాప్టాప్లు, ల్యాప్టాప్లు అమ్మఒడి కింద ఇస్తాను. ఈ సంవత్సరం నేను మొన్న టెండర్ అయింది, ఇంకా దాన్ని ఆ రేటు అవన్నీ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అది ఎక్కువ ఉందనేది మాకు ఆలోచన ఉంది, అది ఇంకా ఫైనల్ విధి విధానాలు ఇంకా నిర్ణయించలేదు. అది ఏప్రిల్ 2 ఫైనలైజ్ అయ్యి 27వ తారీఖున అమ్మఒడి కార్యక్రమం దాని ఉంది. ఇది ఆ కార్యక్రమంలో ఆ విషయాన్ని కూడా తెలియజేస్తాం. అది కూడా 0117 సంబంధించి నిన్నటి రోజున అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కూడా సమావేశం జరిగింది. ఇవాళ ఉదయం ఆల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ కూడా నన్ను వచ్చి పర్సనల్గా కలవడం జరిగింది. నన్ను జరిగిన ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో నేను మా స్పెషల్ సిఎస్ గారు, మా స్కూల్ కమిషనర్ గారు, మా ఎస్పీడి గారు, మా కమిషనర్ ఇంటర్మీడియట్ మొత్తం అందరం కూర్చున్నాం. వాళ్ళు ఆ విషయాలు 1, 2, 3, 4 చెప్పారు. అవన్నింటి కూడా పెట్టుకున్నాం. మళ్ళీ మేము కూర్చొని మేము డిస్కస్ చేసి అవి ఏవి ఆచరణ ఆచరణ ఆమగ్యం లేదు, ఏవి కాదు, ఏంటి అనేది మాత్రం దాని మీద 117 వస్తుంది. కానీ ఏదైతే 117 కానీ ఇంకోటి కానీ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు విధానపరమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాల్లో మాత్రం మేము వెనకెళ్ళే సమస్య లేదు. ఆ నిర్ణయాల్లో ఉద్యోగులు ఎవరికైనా సరే వాళ్ళ ఉద్యోగ బాధ్యతల్లో విధి విధానాల్లో ఏమైనా ఇబ్బందులు వస్తే దాన్ని మేము మార్పులు చేర్పులు చేయడానికి విధానపరంగా ఆలోచించుకుని చేయడం మాకు అభ్యంతరం లేదు. కానీ మాకు ఇంగ్లీష్ మీడియం వద్దు, మేము వచ్చి ఏదైతే ఫౌండేషన్ స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్ వద్దు మ్యాపింగ్ చేయొద్దు అంటే మాత్రం దాన్ని హర్షించేది కాదు, అది హర్షించేది కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి, వాళ్ళకి చెప్పాము, మీకు కూడా మీ ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం. అవన్నీ ఆయన అడగని చెప్తారు. ఇది ఈ ప్రెస్ మీట్లు ఎందుకు, దాన్ని సపరేట్గా మళ్ళీ పెట్టుకుందాము. అవన్నీ కూడా వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళు హ్యాపీ. వాళ్ళకేం వరీ లేదు, మీకేం వరీ చెప్పాము. వాళ్ళు హ్యాపీగా ఉండడం మీకు నచ్చదు, వచ్చిన బాధ మీకు అది ఇష్యూ ఉండదు కాబట్టి అంతేనా? ఓకేనా, కాఫీ తాగుదాం? ఫైన్, థ్యాంక్ యూ, రండి జాయిన్ బర్ కాఫీ కాఫీయా లంచా? లంచ్ లంచ్ ఓకే లంచ్.